मंगरूर गांव में कपास का खेती जो बारिश से फ्लड्स के इफेक्ट से ये पूरा कपास का खेती पूरा नुकसान हो गया। कम से कम मंगरूर गांव में 300 एकड़ तक ये फ्लड से इफेक्ट होके बहुत नुकसान हुआ कपास का खेती। चिली ये दोनों बहुत नुकसान हुए। मैं हमारा गवर्नमेंट से ज़रूर ये पूरा किसानों को मदद करेंगे और ये साल में ऋण माफ़ी कर्ज माफ़ी हुआ ये इसके लिए रेवंत रेड्डी साहब को कांग्रेस गवर्नमेंट को सब लोग अपना धन्यवाद बोल रहे हैं। मगर ये नुकसान को देख के बहुत बहुत दुख हुआ, చాలా బాధ అనిపిస్తున్నది. ఇక్కడ దాదాపు 300 ఎకరాలలో మంగళూరు గ్రామంలో దాదాపు పంట నష్టం జరిగింది. పత్తి మీరు చూస్తే మొత్తం పూతంతా రాలిపోయింది. ఇంకొక నెల రోజుల నుంచి 45 రోజులలో మొత్తం పంట చేతికి వచ్చేది, పంట చేతికి రాకుండా పోయింది. చాలా బాధగా ఉన్నది. రైతుల్ని కలుస్తూ ఉంటే సో ఎవరు అధైర్యపడవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటుంది, నష్టపరిహారం అన్నది అందజేస్తుంది. మీరు ఎవ్వరూ అధైర్యపడద్దు, మంచి రోజులు ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీకు అందరికీ సహాయంగా ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అనే అగ్రికల్చర్ ఆఫీసర్లను కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పత్తి పంట మొత్తం మేళ మండలంలో, జైనత్ మండలంలో, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎంత పంట నష్టపోయిండ్రు, ఎన్ని ఎకరాలల్లో నష్టం జరిగింది, ఏ పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రైతు గారిని తీసుకుంటే దాదాపు 85,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆయన 2.5 ఎకరాల కోసం మొత్తం పంట నేలపాలైపోయింది. పత్తి పూతకొచ్చింది, కాత కాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పత్తి నోటికాడి కూడు వాళ్ళకి నష్టం జరిగింది. చాలా బాధగా ఉన్నది. మేము వారందరినీ కూడా ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు కూడా అధైర్యపడద్దు, మంచి రోజులు వచ్చినాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గరీబుల రాజ్యం, రైతుల రాజ్యం వచ్చింది. ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. అందరికీ ధైర్యం చెప్పడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు నా పూర్తి ఆలోచనలన్నీ తెలంగాణ ప్రజలతో ఉన్నాయి. తెలంగాణ ప్రజలు, రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి తరఫున మేమందరికి కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం కూడా రైతులకు భరోసా ఇవ్వడానికి ఇక భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. సో అందరినీ కూడా దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తాను. ఎవరు అధైర్యపడద్దు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ మేలు జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.